సో ఈరోజు కొంతమంది పేషెంట్స్ చాలా ఫ్రీక్వెంట్ గా ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. సో మేడం, ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే ఏంటి, ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే ఏంటి అని అడుగుతూ ఉంటారు. సో దీనికి ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హలో అండి, ఐఎమ్ డాక్టర్ కీర్తి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్, వైజాగ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాను. సో ఫస్ట్ గా ఏంటంటే, ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయినా ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయినా, సో ఫస్ట్ ఐవీఎఫ్ స్టిమ్యులేషన్ సేమ్ ఒకటేలాగా ఉంటుంది అన్నమాట. సో ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ లో యూజువల్ గా మనము పేషెంట్ ని డేట్ వచ్చిన సెకండ్ డే రమ్మని చెప్పి, సెకండ్ డే తర్వాత 2వ రోజు నుంచి 10వ రోజు వరకు ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో యూజువల్ గా ఈ 10వ రోజు ఒకసారి మనం స్కాన్ మధ్యలో స్కాన్ చూసుకొని, సో మధ్యలో డేట్ 10 రోజు ఏంటంటే ఫైనల్ గా ఒకసారి మనకు ఎగ్జామ్ ని కరెక్ట్ గా ఉన్నాయి, కరెక్ట్ సైజ్ లో ఉన్నాయి అనుకున్నప్పుడు ఎగ్ రిలీజ్ అయ్యే ఇంజెక్షన్ ఒకటి, ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇస్తారనమాట. సో ఈ విధంగా ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత 12వ రోజు ఈ ఎగ్స్ ని పికప్ చేయడం జరుగుతుంది. సో చిన్న ఒక అనస్థీషియా అనేది ఇవ్వడం జరుగుతుంది, షార్ట్ జనరల్ అనస్థీషియా అంటారు. సో అండర్ అనస్థీషియా మీకు ఎగ్ రిట్రీవల్ అనేది జరుగుతుంది. సో దెన్ ఎగ్ రిట్రీవల్ జరిగిన తర్వాత, సో ఇప్పటి వరకు ప్రాసెస్ అనేది యూజువల్ గా సేమ్ ఉంటుంది. సో ఎగ్ రిట్రీవల్ జరిగిన తర్వాత ఆఫ్టర్ ఫార్మ్స్ ను మనం ఇంజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఈ ఎగ్స్ లో. సో ఈ విధంగా ఇక్సి ప్రాసెస్ లో ఎగ్స్ అండ్ స్పార్మ్స్ ఇంజెక్ట్ చేసిన తర్వాత మనకి ఎగ్స్ లోపలికి ఎంబ్రియోస్ అనేవి ఫామ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఎంబ్రియో ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే సేమ్ సైకిల్లోనే మీకు ఆ ఫామ్ అయిన ఎంబ్రియోస్ ని కొన్నింటిని ట్రాన్స్ఫర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 4 ఎంబ్రియోస్ ఫామ్ అయ్యాయి అనుకోండి, 2 ఎంబ్రియోస్ ని ఫర్ ఎగ్జాంపుల్ ఇవి బ్లాస్టోసిస్ట్ అయితే 2 బ్లాస్టోసిస్ట్ మీకు సేమ్ సైకిల్లో ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో మిగిలిన ఎంబ్రియోస్ని మనము ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. అదే ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్లో మనకి ఉన్న అన్ని ఎంబ్రియోస్ని మనము బ్లాస్టోసిస్ట్ స్టేజ్లో ఫ్రీజ్ చేస్తాం. సో ఈ విధంగా ఫ్రీజ్ చేసిన తర్వాత మిమ్మల్ని ఆ నెక్స్ట్ మంత్ యూజువల్గా రమ్మని చెప్పి డాక్టర్ అడుగుతారు. ఆ నెక్స్ట్ సైకిల్లో మీకు ఫస్ట్ ఏంటంటే ఎండోమెట్రియల్ ప్రిపరేషన్ అనేది చేస్తారు. అంటే ఆ ఎండోమెట్రియం మనకు పెరగడానికి టాబ్లెట్స్ అనేవి మీకు ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ప్రిస్క్రైబ్ చేసిన తర్వాత యూజువల్గా అరౌండ్ ఒక 12-13 డేస్ పడుతుంది అనమాట మీకు ఎండోమెట్రియం పెరగడానికి. సో ఈ మధ్యలో ఒక 2-3 స్కాన్స్ చూడాల్సి ఉంటుంది మీకు ఆ ఎండోమెట్రియం గ్రోత్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పి. సో ఎప్పుడైతే మనకు 999 ఉంది, more than 7 mm ఉంది అనుకున్నప్పుడు మీకు ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేయడానికి మీకు ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి డేట్ అనేది ఇస్తారు. సో ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే మీకు ఇమ్మీడియట్ సైకిల్లో కాకుండా ఎంబ్రియోస్ని ఫ్రీజ్ చేసి, ఈ విధంగా ఫ్రీజ్ చేసిన ఎంబ్రియోస్ని మీకు ఆ నెక్స్ట్ సైకిల్లో ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఐవీఎఫ్లో చాలామంది మనకి పేషెంట్స్కి మనమే ఫ్రోజన్ ఎంబ్రియో, ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద పేషెంట్స్కి మనమే ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫరే చేస్తున్నాం. ఎందుకంటే కొంతమందికి డిఫరెంట్ కాజెస్, ఫర్ ఎగ్జాంపుల్ పీసీఓడి పేషెంట్స్ ఉంటారు, వీళ్ళకి ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఆర్డర్ వస్తాయన్నమాట. సో ఇటువంటి టైంలో మనము వెంటనే ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ప్రాబ్లం అవుతుంది. సో ఇటువంటి పేషెంట్స్కి మనము ఓన్లీ ఈ ఫ్రీజ్ చేసిన ఎంబ్రియోస్ని వాడడం ద్వారా ఎక్కువగా సక్సెస్ రేట్ ఉంటుంది. మనం కొంతమందికి సేమ్ సైకిల్లో చేద్దాం అనుకున్నా కూడా ఆ ఎండోమెట్రియం ఎంబ్రియో పెట్టడానికి కొంచెము డిస్టర్బెన్స్ ఉంటుందన్నమాట. సో ఇటువంటి పేషెంట్స్కి, సో ఇలా డిఫరెంట్ కారణాల వల్ల మెయిన్గా మనము 90% ఆఫ్ ద టైమ్స్ ఈ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఓన్లీ కొంతమందికి మాత్రమే ఫ్రీ, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్ కౌంట్ కొంచెం తక్కువగా ఉంది, ఓన్లీ 1 or 2 ఎంబ్రియోసే వచ్చాయి, వచ్చి కరెక్ట్గా ఎండోమెట్రియల్ లైనింగ్ అంతా మనం ట్రాన్స్ఫర్ చేసే టైంకి కరెక్ట్గా ఉంది, హార్మోన్స్ కూడా కరెక్ట్గా ఉన్నాయి అనుకున్న పేషెంట్స్కి మాత్రమే మనము ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది. సో మీకు ఎలాంటి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయాలి అనేది మీ ఫర్టిలిటీ కన్సల్టెంట్ మీకు డిసైడ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్.